కుంచెల్ శ్రీనివాస్ ఛానల్ తరఫున మీకు స్వాగతం పలుకుతూ, ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 73 సంవత్సరాల పూర్తవుతున్న స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒక విషయం మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఏంటంటే, 73 సంవత్సరాలు పూర్తవుతున్నా సరే ఇంకా మన మధ్యన కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య విభేదాలు అలాగే ఉన్నాయి. స్వతంత్రం వచ్చినప్పటికంటే ఇప్పటికి బాగా పెరిగి దానికి కారణాలు మనం ఈరోజు కొన్ని ఉదాహరణలు చూడవచ్చు. ఎలా అంటే, పుట్టగానే ఇండియన్ హిందూ, కాపు, లేకపోతే వేరే కులం, బ్రాహ్మణ, క్షత్రియ, ఎస్సీ, బీసీ అని చెప్పి గవర్నమెంటే ప్రత్యక్షంగా నమోదు చేయించడం జరుగుతుంది. స్కూల్లో జాయిన్ అయినప్పుడు మీ కులమేంటి అని చెప్పి టీసీలో, స్కూల్లో జాయినింగ్ రోజే అప్లికేషన్లో రాయడం జరుగుతుంది. ఆ పద్ధతులు మారాలి. కులం అనేది ప్రాతిపదిక కాదు అనుకుని గవర్నమెంట్ ముందుకొస్తే ఖచ్చితంగా స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఇండియన్ హిందూ అంతే, ఇంకా ఏ కులం లేదు. అలాగే వీలైతే మతం కూడా లేకుండా ఇండియన్ అని రాస్తే సరిపోతుంది. అలా కాకుండా స్కూల్లోనే చిన్నప్పుడే వాడికి బేసం నాటడం అన్నమాట, నీది ఫలానా కులం అని. రిజర్వేషన్ ఉన్న వాళ్ళు అవసరమైనప్పుడు ఎంఆర్ఓ దగ్గర నుండి సర్టిఫికేట్ తీసుకుని వాడికి అవసరం కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుంటారు, అవసరం లేని వాళ్ళు ఊరుకుంటారు. అంతేకాకుండా పుట్టినప్పుడు, నమోదు చేసినప్పుడు స్కూల్లో 3 సంవత్సరాలకే ఈరోజు జాయిన్ చేయడం జరుగుతుంది. అప్పుడే కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుంది. అది ఒక ఎత్తు అయితే, రెండు రాజకీయ నాయకులకు వస్తే, మేము కాపులకి ఇన్ని సీట్లు ఇచ్చాము, బీసీలకి ఇన్ని సీట్లు ఇచ్చాము, ఎస్సీకి ఇన్ని సీట్లు ఇచ్చాము, 4 మంత్రులు కాపులకి ఇచ్చాము, 2 ఎస్సీ మంత్రులకి ఇచ్చాము, అలా అలా చెప్పుకుంటూ రావడం కులాన్ని ఎంకరేజ్ చేసినట్ట, కుల విభేదాలు పెంచినట్ట, తగ్గించినట్ట. ఈరోజు ప్రభుత్వాలు ఏం చెప్తున్నారంటే, ముస్లింకి ఒక మినిస్ట్రీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కుల మత ప్రాతిపదికన మినిస్ట్రీలు, ఎమ్మెల్యేలు ఇవ్వడం కాదు, కులాల్ని మతాలని పక్కన పెట్టి మెరిట్కి ఎవరైతే పరిపాలించే సామర్థ్యం ఉందో, ఆ శాఖ మీద ఎవరికైతే అవగాహన ఉందో, ఎవరైతే ఖచ్చితంగా పరిపాలన చేయగలరో వాళ్ళకి ఆ శాఖలు అప్పచెప్తే పరిపాలన బాగుంటుంది. ఇవి మీ ముందుకు తీసుకురావడం ఎందుకంటే, ఈ సందర్భంగా అన్నా సరే, ఇప్పుడన్నా సరే మనం మొదలు పెడితే, ప్రభుత్వాలు మొదలు పెడితే ఖచ్చితంగా 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో 40 సంవత్సరాలకో మార్పు వస్తుంది. భారతదేశం అంతా కూడా, ఇది ఒక ఏదో ఒక ప్రాంతానికి చెప్తున్నారు కాదు, అయితే మన ఆంధ్రప్రదేశ్ నుండే మొదలు పోవాలి. ఇది మన ఆంధ్రప్రదేశ్ నుండి మొదలు పెడితే ఖచ్చితంగా దేశం అంతా, ప్రతి రాష్ట్రం కూడా ఖచ్చితంగా మొదలు పెడుతుంది. ఎందుకంటే మాకు ప్రాంతాలు విభేదాలు లేవు అని చెప్పాలి అంటే ఖచ్చితంగా భాష పరంగా, ఎవరి భాష వాళ్ళకు ఉండాలి, కానీ భాషాపరంగా, ప్రాంతాల పరంగా, కులాలు మతాలు ఏమీ లేకుండా ఐఎమ్ ఇండియన్, నేను భారతీయుణ్ణి అనేటువంటి భావన ప్రజల్లో రూపొందించవలసినటువంటి ఆవశ్యకత అందరిలోనే ఉంది. బీసీ వెల్ఫేర్ స్కూల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్, ట్రైబల్ హాస్టల్, ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీసు, బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, కాపు కార్పొరేషను, ఇలాంటివి వద్దు. పేదలు చదివించాలంటే మా పిల్లలందరినీ ఒకే హాస్టల్లో పెట్టి చదివించండి, ఆడపిల్లలందరినీ ఒక హాస్టల్లో పెట్టి చదివించండి, వారి ఏ కులం అన్నది మీకు అనవసరం. అలాగే ముస్లింస్కి సపరేట్గా హాస్టల్, ఇవి తీసేయండి. కార్పొరేషన్స్ కూడా అన్ని కార్పొరేషన్లు తీసి పేదలందరికీ కూడా పూర్ కార్పొరేషను, పూర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టండి. పేద ప్రజల్ని డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి ఒకటే కార్పొరేషను, అది ఏ కులమైనా సరే. మీరు అందరికీ 1000 కోట్లు ఇస్తున్నారు, బీసీ కార్పొరేషన్కి, కాపు కార్పొరేషన్కి, ఎస్సీ కార్పొరేషన్, ఇవన్నీ కలిపి ఒక కార్పొరేషన్కి ఇవ్వండి. అలాగే బాలురు అన్నారు, నాకు తెలిసి ఎన్ని ఉన్నాయో, బీసీ హాస్టల్ వేరు, ఎస్సీ హాస్టల్ వేరు, ఎస్సీ బాలికల హాస్టల్ వేరు, ట్రైబల్ హాస్టల్ వేరు, ఇవన్నీ తీసి ఒకే ప్రాతిపదికగా మనకి భారతీయులు అనేటువంటి, మేము భారతీయులు అనే భావన కలిగించే విధంగా మనం స్టెప్స్ తీసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మొదలు పెడితే, 2018లో మొదలు పెడితే కనీసం ఒక 20 ఇయర్స్కో 30 ఇయర్స్కో ఖచ్చితంగా ఈ కులం అనేది మర్చిపోతారు. మన జనరేషన్ కాకపోయినా
వచ్చే జనరేషన్ అన్నా సరే ఖచ్చితంగా మర్చిపోయి అందరం భారతీయులమి, మా కులమేంటో మాకు తెలీదు అనేటువంటి భావన కలుగుతుందని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా కల్పించమని చెప్పి పెద్దలను ప్రార్థిస్తున్నాను. మనలో కూడా భావన కలగాలని చెప్పి వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.